ఇంకో మాట చెప్పారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించి వాటిని ప్రారంభిస్తే చాలని చెప్తా ఉన్నారు. నిజంగా సూటిగా పులివెందుల నియోజకవర్గ ప్రజల ద్వారా ఎంపీని, మాజీ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మా పులివెందుల ఎమ్మెల్యేని మీకు ఎదురుగా, మీ ఇంటికి ఎదురుగా వైఎస్ వెంకటరెడ్డి ప్రభుత్వ డిగ్రీ మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల ఉంది. కనీసం అక్కడ చదువుకునే విద్యార్థినులకు టాయిలెట్స్ కానీ నిర్మించలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితి. మీ కూతవేట దూరంలో వేములుంది, టీచర్ల కుర్చీ కుర్చీలు లేవు, రాసేదానికి బ్లాక్ బోర్డు లేదు. ఇది మీరు చేసిన అభివృద్ధి. అంతేకాకుండా చక్రాయపేటలో టీచర్ల కుర్చుండేదానికి కుర్చీ లేదు, ఇది మీరు చేసిన అభివృద్ధి. వేంపల్లి ఉర్దూ జూనియర్ కళాశాలలో కనీసం టేబుల్లు లేవు, కుర్చీలు లేవు, బీరువాలు లేదని పుస్తకాలు పెట్టుకున్న దానికి. ఇన్ని వేల కోట్ల రూపాయలు పాడా ద్వారా, వివిధ రకాల నిధుల ద్వారా ఖర్చు చేశారు. ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయి? ఎందుకు కాదు, కనీస సౌకర్యాలు, కనీసం పులివెందుల పట్టణంలో బాలికలకు టాయిలెట్స్ కూడా కట్టలేని మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారనే దానికి ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. ముఖ్యంగా ఓట్లేసిన మన పులివెందుల నియోజకవర్గ ప్రజలు మీ అన్నను మిమ్మల్ని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇన్ని కొనసాగించాలని, ఏం కొనసాగించాలా? ఇష్టానుసారంగా పులివెందుల్లో 4-స్టార్ హోటల్స్ అని చెప్పి ఒక ఎకరా భూమిని 22 కోట్ల రూపాయలకు మీ సమీప బంధువులకు డబ్బులు ఇచ్చేసి 4-స్టార్ హోటల్ కట్టారు. పులివెందుల మామూలు హోటల్లో జరిగే పరిస్థితి లేనప్పుడు కేవలం 4-స్టార్ హోటల్ అని చెప్పి 100 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి దుర్వినియోగం చేయడం నిజం కాదా? అంతేకాకుండా పెద్ద మాల్ కడతా ఉన్నారు, ఎవరికోసం మాల్? పులివెందుల సినిమాలు జరిగే దిక్కు లేదు. ఈరోజు మేము పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు కడతామని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఈరోజు ఏ దుస్థితికి పోయినాయో ఒకసారి ఆలోచించాలా? అంతేకాకుండా ఎన్నికలకు ముందు పాడాలో 4 కోట్ల రూపాయలు విలువైన ఫర్నిచర్ తీసుకొని వచ్చినారు, ఎవరికోసం తీసుకొని వచ్చినారు? ఈరోజు కేవలం కమిషన్ల కోసం 1.5 కోటి విలువయ్యే ఫర్నిచర్ను 4 కోట్లకు బిల్లు ఇన్వాయిస్లు తీసుకొని 4 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించడం జరిగింది. ఎవరి జోబులోకి పోయింది డబ్బంతా? ప్రశ్నిస్తా ఉన్నా. ఇష్టానుసారంగా దోపిడీ చేసి ఈరోజు బిల్లులు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆ కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు. నిజంగా ఒక మంచి సంప్రదాయాన్ని మీరు కొనసాగించి ఉండింటే 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత అంతకుముందు ఈ రాష్ట్రంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఏ ప్రభుత్వమైనా కూడా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుంది, పాత కాంట్రాక్ట్ బకాయిలు చెల్లిస్తుంది. గతంలో 2004లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా దాన్ని కొనసాగింపగా అందరి బిల్లులు చెల్లించడం జరిగింది. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాత బకాయిలన్నింటిని కూడా చెల్లించడం జరిగింది. 2019లో కక్ష కట్టి 1 రూపాయి కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వకూడదని చెప్పి కరాఖండిగా అధికారులకు చెప్పినందువల్లనే ఈరోజు మీకు సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తుంది. అయినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా ఇటీవలనే పులివెందుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన 100 కోట్ల రూపాయలు రిలీజ్ కానీ చేయడం జరిగింది. వేంపల్లి పట్టణంలో రోడ్ల విస్తరణ ఎప్పుడు మొదలు పెట్టాలి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2019 2021లో మొదలు పెట్టాలా? మీరు ఎప్పుడు ఎన్నికలకు 2 నెలల ముందు మొదలుపెట్టి ఈరోజు వేంపల్లి పట్టణాన్ని అస్తవ్యస్తం చేయడం జరిగింది. అనేక పాఠశాలలు ఈరోజు, అనేక కళాశాలలు ఈరోజు అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. కేవలం కమిషన్ల ధ్యాస యావ తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజైనా కూడా పర్యవేక్షించినారని అడుగుతున్నా. మీకు పక్కనుంటే మీ అన్నది, మీ ఇడోలపాయ గెస్ట్ హౌస్ పక్కన 3-8 ఉంది. 3-8 కనీసం అంబులెన్స్ కానీ ఇవ్వలేని దుస్థితి గత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారి దుస్థితి తీసుకుపోయి, ఆయన దుస్థితి తీసుకుపోయిన తర్వాత ఆయన దానికి అంగీకరించి మొన్న నెల కిందట అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఎందుకని వీటన్నీ పట్టించుకోవడంలే? అనేక సమస్యలు ఉన్నాయి. ఏ రోజైనా సరే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేమి, ప్రజలకు కావాల్సింది ఏమని చెప్పి ఏ రోజు కూడా మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మాట్లాడడంలే. ఎంతసేపు దౌర్జన్యంగా ఆదిరించో బెదిరించో డబ్బులు సంపాదించాలని చెప్పి జాస తప్ప ఇంకొకటి లేదు. జగన్మోహన్ అవినాష్ రెడ్డి మాట్లాడే మాటలు ప్రజలు ఈరోజు నవ్వుకుంటారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. అంటే మీరు చేస్తే సంసారము, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నిస్తా ఉన్నా.